హాయ్ అన్న, నా పేరు సురేంద్ర. సురేంద్ర గారు చెప్పండి. నేను బెంగళూరు ఐటీడీపీ మెంబర్ కూడా. సో ఇక్కడ మనకేంటంటే పరిశ్రమలు తీసుకురావడం అనేది ఖచ్చితంగా బాబు గారు వల్ల అవుతుందా అవదనేది చాలా రాంగ్ క్వశ్చన్. అది ఖచ్చితంగా చేస్తారు, కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మా సైడ్ నుంచి పరిశ్రమలు వస్తున్నాయి, కానీ మనకు చాలా తక్కువ మంది, అంటే డిప్లొమా కానీ లేదంటే ఐటీఐ కానీ అలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి చాలా వరకు. బట్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే వాళ్ళకి గ్రాడ్యుయేట్స్. బట్ కొన్ని లోకల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కూడా, కంపెనీస్ కూడా వాళ్ళని అపోజ్ చేస్తాయి, కాదనము. కానీ మన సైడ్ నుంచి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్స్ కానీ అంతా డెవలప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ థింగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మనం చేయగలిగితే అది మనకి ఇంకా చాలా బాగుంటుంది, ఇంకొంచెం చేసుకోగలం అనేసి. 100%. అందుకే కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మీరు 4 సంవత్సరాలు నేర్చుకోలేని 3 నెలలు స్కిల్ డెవలప్మెంట్ ఎట్టు నేర్చుకుంటున్నారు? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా? దట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. ఇంటర్న్షిప్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి? రెజ్యూమే బిల్డింగ్ ఎట్లా చేయాలి? కెరియర్ కౌన్సిలర్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మొన్న మాకు 15th స్టాన్ఫర్డ్ MBA మా క్లాస్ రీయూనియన్ జరిగింది. నేను 2008లో గ్రాడ్యుయేట్ అయ్యా స్టాన్ఫర్డ్ MBA నుంచి. 15th రీయూనియన్ జరిగింది, నేను వెళ్ళలేకపోయా, పాదయాత్రలో ఉన్నాను. మాకు ఇప్పుడు కూడా కెరియర్ కౌన్సిలింగ్ ఉంది. సో ఎవరన్నా, అంటే స్టాన్ఫర్డ్ MBA స్టూడెంట్స్ ఎవరన్నా ఇప్పుడున్న సైకిల్ కాకుండా, అంటే నేను ఫైనాన్స్లో కాకుండా నాన్ ప్రాఫిట్కి వెళ్ళాలనుకుంటున్నా, కెరియర్ కౌన్సిలింగ్ ఉంది, ఆప్షన్ ఇప్పుడు కూడా మాకు అవైలబుల్. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో అది లేదు? ఎందుకు అది మన కాలేజీలో లేవు? ఎందుకు మన యూనివర్సిటీలో ఆప్షన్ లేదని అడుగుతున్నా. అందుకే మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలి, సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేయాలి. ఇది పార్ట్ ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ అని బిల్డ్ చేసే విధానం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మేము చేస్తాం. ఓకేనా? ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనం చర్చించాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గుర్తొచ్చారు. ఇప్పుడు జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుర్తొస్తుంది. కియా మోటార్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాబు గారు తయారు తీసుకొచ్చింది. టీసీఎల్ టీవీ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎవరు తీసుకొచ్చారు? అది బాబు గారు. షామీ ఫోన్ వాడితే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఈరోజు గంజాయి ఎక్కడ దొరికిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఆంధ్రప్రదేశ్. ఎవరు పెంచుతున్నారు? అది వైఎస్ జగన్. విచిత్రం ఏంటంటే గంజాయి ఒక్కదానికే గిట్టుబాటు ధర ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. ఈరోజు గంజాయి ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్లోకి వచ్చేసింది. దానివల్ల విద్యార్థుల జీవితం కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. నేను ఒక ఉదాహరణ ఇస్తా. చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లనే పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం పూట ఒక తల్లి వచ్చి నన్ను కలవాలని, లోపలికి వచ్చి మొత్తం మాస్ తీసి చెప్పింది. ఆమె కూతురిని ఏకంగా గంజాయికి బానిసరాలు చేశారు వైకాపా నాయకులు. పాపం దాని నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలన్నా, నేను స్కూల్కి పంపిస్తే మళ్ళీ ఎక్కడా వీలు గంజా ఇస్తారని భయంతో నేను ఇంట్లో పెట్టుకున్నాను పాపని, కొంచెం నాకు హెల్ప్ చేయను. తెలుగుదేశం పార్టీ హెల్ప్ వల్లనే ఈరోజు సీఎంసీ వెల్లూరుకి వెళ్ళి డీఎడిక్షన్ చేయించుకుంటుంది. ఇంతేకాదు, ఈస్ట్ గోదావరి జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు గంజాయి మొత్తులో వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. రోజుకొక ఇన్సిడెంట్ కాదు, పోటుకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఈరోజు. అందుకే విద్యార్థులు కూడా మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది మీరు ఫస్ట్ టైం ఓటర్స్, ఈసారి మొదటిసారి మీరు ఓట్ అయిపోతున్నారు. మీరు కూడా ఆలోచించండి, ఎవరు మన భవిష్యత్తు కాపాడగలుగుతారు? ఎవరికి ఆ ట్రాక్ రికార్డ్ ఉంది? పరిశ్రమలు తీసుకొచ్చే ట్రాక్ రికార్డు ఎవరికి ఉంది? దయచేసి ఇది ఆలోచించి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఇక్కడున్న విద్యార్థులందరూ నేను కోరుతున్నా. అంతేకాకుండా మీరందరూ
ఒకే నినాదం పైన నిలబడాలి. సే నో టు గంజాయి. గంజాయి వద్దు బ్రో. ఎందుకంటే మీరు కాదు కదా, మీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. ఇట్లా ఎన్నో కుటుంబాలు ఈ పాదయాత్రలో ఏం కలిసా. నిన్నగాక మొన్న కూడా కొన్ని ఘటనలు జరిగినాయి. గంజాయి మత్తులో విద్యార్థులను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. సో దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా విద్యార్థులందరూ తెలుపుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా.